ఫ్రమ్ పుంగనూరు. అవును, బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ టార్గెట్గా వరుస దాడులు జరుగుతున్నాయి. ప్రచారంలో ఉండగానే కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. పెద్దిరెడ్డి సొంతూరు ఎర్రతివారి పాలనలో అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు. అయితే రామచంద్ర యాదవ్ ప్రచార రథాన్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలు పెద్ద పెద్ద బండరాళ్లతో కార్లపై దాడి చేశారు. పోలీసులు వచ్చి అదుపు చేసినా వెనక్కి తగ్గలేదు కార్యకర్తలు. రాత్రిపూట కూడా కొనసాగుతున్నాయి దాడులు. ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీస్ స్టేషన్కు వెళ్లారు రామచంద్ర యాదవ్. స్టేషన్కు వచ్చి మరీ రామచంద్ర యాదవ్ వాహనాలను ప్రచార రథాన్ని తగలబెట్టినట్టుగా తెలుస్తోంది వైసీపీ కార్యకర్తలు. సదుం గ్రామానికి చేరుకున్నారు చిత్తూరు ఎస్పీ మణికం. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ ముఖ్యంగా ఆ ధ్వంసానికి వాహనాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పుంగనూరులో ఏం జరుగుతుందో ఒక రణరంగాన్ని తలపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారానికి సంబంధించి అక్కడ వెళుతున్న పరిస్థితుల్లో అక్కడ దాడులు జరుగుతున్న పరిస్థితి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రచార రథాన్ని కూడా తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుంగనూరులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. లోకేష్, ప్రస్తుతం పుంగనూరు పరిస్థితి ఎలా ఉంది? అలాగే బీసీబీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఏమంటున్నారు ఆయన? పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పుంగనూరులో అయితే మాత్రం ఉద్రిక్తకర వాతావరణాలే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ టార్గెట్ గా కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఆయన ఎక్కడ సభలు కానీ బహిరంగ సభలు కానీ లేదా ప్రచారం కానీ నిర్వహిస్తుంటే అడుగడుగు అడ్డుకునేటువంటి ప్రయత్నం, అదేవిధంగా దాడులు కెత్తించేటువంటి ప్రయత్నం. ఇవాళ చూసుకున్నట్లయితే రెండు దఫాలు ఉదయం, అదేవిధంగా సాయంత్రం, అదేవిధంగా రాత్రి మూడు దఫాలుగా కూడా బోడే రామచంద్ర యాదవ్ పైన దాడి జరిగింది. ఆయన ఏదైతే పెద్దిరెడ్డికి సొంత సంగ్రామం అయినటువంటి తదు మండలంలో ఉండేటువంటి ఎర్రతివారి పల్లెలో మీదుగా వెళ్తున్నారు. ఆ తదు మండలంలో ఆయన ఇవాళ ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తన కాన్వాయ్తో, ప్రచార రథంతో, తన వాలంటీర్లు, అదేవిధంగా తన కార్యకర్తలతో వెళ్తున్నటువంటి బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ పైన ఆ కాన్వాయ్ పైన వరుస రాళ్ల దాడులు, రాళ్ల వర్షమే కురిపించారని చెప్పచ్చు. పూర్తిగా 10 వాహనాలు పూర్తిగా ఆ దాడిలో ధ్వంసం అవ్వడమే కాకుండా బోడే రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి ప్రచార రథాన్ని కూడా నిలిపిపెట్టినట్టుగా కూడా మనకు విజయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత ఉద్రిక్తకర వాతావరణము తెలుసుకున్న వెంటనే కూడా చిత్తూరు ఎస్పీ మంకంటన్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలన్నీ కూడా అక్కడికి తరలించడం, అదనంగా చిత్తూరు నుంచి కూడా బలగాలు తీసుకురావడం జరిగింది. ఎర్రతివారి పనులకు సంబంధించి పూర్తిగా అక్కడ ఉండేటువంటి దుకాణాలలో ఇళ్ళు అన్నింటినీ కూడా క్లోజ్ చేసి ఒక్కసారిగా ఆ చదువు మండలాన్ని మొత్తం కూడా, అంటే ఏదైతే ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితులు జరిగాయో ఆ రోడ్ను పూర్తిగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. వెంటనే రోడ్ల పైన ఉండేటువంటి అనుమానితులందరినీ కూడా వెంటనే పంపించాడు. అదేవిధంగా బోడే రామచంద్రరావు జరిగినటువంటి ఘటన పైన తను కదుం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆయన చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్పీ కూడా అక్కడికి రావడం జరిగింది. ఎస్పీ జరిగినటువంటి సంఘటనల పైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోడే రామచంద్రరావు గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. మొత్తం మీద ఇటువంటి దాడులు, అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక పార్టీ మరో పార్టీ స్వతంత్రంగా పార్టీ పెట్టుకున్నటువంటి ఒక అధినేత పైన ఇటు మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో జరుగుతున్నటువంటి దాడి నిజంగా హేమైన చర్యగా కూడా ఆయన ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే తనకు అనేక దాడులు, ఇలాంటి పరిస్థితులు జరిగాయి. ఖచ్చితంగా వై సెక్యూరిటీ ఉన్నటువంటి తనకు ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యమైన పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నించినటువంటి ఇక ఈ ఘటన పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అనుకున్నాయి. మొత్తం మీద పుంగనూరులోని చదువు మండలం ఇవాళ అయితే మాత్రం ఉద్రిక్తకర వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు ప్రస్తుతానికి అయితే మాత్రం ఎస్పీ ఆధ్వర్యంలోనే అంత కంట్రోల్ పెట్టింది. రైట్ లోకేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే అంశానికి సంబంధించి ఆల్ రైట్ ఎస్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది, వాహనాలకు సంబంధించి పూర్తిగా ధ్వంసమైంది. ప్రచార రథం మీరు చూస్తున్నారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వాహనాన్ని మీరు చూస్తే కనుక కారు అద్దాలు ధ్వంసమైపోయాయి. వాహనాలకు సంబంధించి దాదాపు ఈ వాహన శ్రేణులు, అంటే ఆ కాన్వాయ్లో దాదాపు 10 వాహనాలు ఉన్నాయి. ఈ 10 వాహనాలకు సంబంధించి ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రచార రథం, ప్రచార రథానికి సంబంధించిన విజువల్ అది మొత్తం పూర్తిగా అక్కడ దాన్ని ఎస్ ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి, దాన్ని తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవని చెప్పి సూచించడం జరుగుతోంది. పుంగనూరు ఒక రణరంగాన్నే తలపిస్తుందని చెప్పుకోవాలి. దీంతో అక్కడ విజువల్స్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది మిమ్మల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
బీసీవై అవును బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ టార్గెట్ గా వరుస దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రచారంలో ఉండగానే కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. పెద్దిరెడ్డి సొంతూరు ఎర్ర తివారిపాలెం అవును ఎర్ర తివారిపాలెంలో అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు అనే మాట అక్కడ అర్థం అక్కడ వినిపిస్తోంది. రామచంద్ర యాదవ్ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలు పెద్ద పెద్ద బండరాళ్లతో కార్లపై దాడికి దిగారు. పోలీసులు వచ్చి అదుపు చేసినా సరే వెనక్కి తగ్గలేదు కార్యకర్తలు. రాత్రిపూట కూడా కొనసాగుతున్న ఈ దాడులు. ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీస్ స్టేషన్కు వెళ్లారు రామచంద్ర యాదవ్. స్టేషన్కు వచ్చి మరి రామచంద్ర యాదవ్ వాహనాలను ప్రచార రథాన్ని తగలబెట్టినట్టుగా తెలుస్తోంది వైసీపీ కార్యకర్తలు. అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం అక్కడ ఏమైనా పరిస్థితి సర్దుమణిగిందా? పోలీస్ స్టేషన్కి వెళ్లే సందర్భంలో కూడా అక్కడ ప్రచార రథాన్ని తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. బీసీవై పార్టీ నాయకులు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి ఈ వివాదం జరుగుతూ ఉంది. గతంలోనే అంటే 2 రోజుల క్రితం కూడా సదుం మండలంలో ఇదే బీసీవై పార్టీ నాయకుల మీద దాడి చేసినటువంటి ఘటన కూడా జరిగింది. అయితే ఇవాళ ఎర్రతివారిపల్లిలో ప్రచారం చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ పై ఆ గ్రామానికి చెందినటువంటి మహిళలు ప్లస్ వైసీపీ కార్యకర్తలు గ్రామంలో ప్రచారం చేయకూడదని చెప్పి అడ్డుకున్నారు. దీనిలో భాగంగానే బీసీవై పార్టీ కార్యకర్తలకు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగింది. అది క్రమంగా ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఈ క్రమంలోనే వాహనాలు దాదాపు బీసీవై పార్టీకి చెందినటువంటి వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సదుం మండలంలో జరిగినటువంటి ఘటన కావడంతో ఎస్పీ మణికట్ట పుటాగుట్టిన సదుం చేరుకున్నారు. పరిశీలిస్తున్నారు. అలాగే బీసీవై పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చినటువంటి ప్రచార వాహనాన్ని పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి బీసీవై ప్రచార వాహనాన్ని సైతం తగలబెట్టారు. దీంతో మరింత ఉధృత పరిస్థితి నెలకొనింది. పరిస్థితి రావడంతో పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేయాల్సిన పరిస్థితి నెలకొనింది. అయితే బీసీవై పార్టీ నాయకులు వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ప్రచార స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని చెప్పి బీసీవై పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ పేర్కొంటున్నారు. అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి తనకే భద్రత లేనప్పుడు నియోజకవర్గంలో ప్రచార స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పి బీసీవై పార్టీ అధినేత పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని, తమకు న్యాయం చేయాలి, ప్రచారాన్ని కొనసాగించేలా చేయాలని చెప్పి పోలీసులు సైతం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పరిస్థితి ఇంకా మరింత ఉధృతంగా దారితీసే అవకాశం ఉంది సచిన్. రైట్, అంటే బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఆయన ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా? ఆయన ఏమంటున్నారు? తన ప్రచార కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? తాను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా తన కార్యక్రమం తాను చేసుకుంటే పోతున్న క్రమంలో తన ప్రచారాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య, ఎందుకు ఇలాంటి ఖర్చ సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి మంత్రి రామచంద్ర రెడ్డిని ప్రశ్నిస్తారు. వైసీపీ నాయకులు కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. అయితే మేము అధికార పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి అడ్డు చెప్పలేదు, తమ ప్రచార కార్యక్రమానికి మాత్రం ఎందుకు అడ్డు చెప్తారు? పొంగనూరు నియోజకవర్గంలో ఒక్క వైసీపీకి తప్ప ఇతర పార్టీలకు స్వేచ్ఛ లేదా అనే విధంగా రామచంద్ర యాదవ్ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు సైతం పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి. ఒకవైపు అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో పరిస్థితిని కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొనింది. అయితే రామచంద్ర యాదవ్ అడుగుతున్న దానికి పోలీసులు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకుండా, మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటాము, తమకు న్యాయం మీరు ప్రచారాన్ని కొనసాగించాలా, రేపటి నుంచి ప్రచారం కొనసాగించాలని చూస్తాము అని చెప్పి ఎస్పీ గారు మణికంఠ పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి పదే పదే పోలీసు ఎస్పీని సైతం రామచంద్ర యాదవ్ ప్రశ్నిస్తున్నారు సతీష్. అయితే రవి, ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రామచంద్ర యాదవ్కి సంబంధించిన ప్రొటెక్షన్ పెంచడం జరిగిందా? ఎందుకంటే వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసం అయిపోయింది, అట్ ద సేమ్ టైం ప్రచార రథం కూడా అక్కడ దగ్ధమైన నేపథ్యంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే మరింత ఉద్రిక్త దారితీయకుండా ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు పోలీసులు? కనీసం అంటే ఈ అంశానికి సంబంధించి ఏమంటున్నారు? ఎస్, రామచంద్ర యాదవ్కి
వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అయితే వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా అతని మీద దాడులు జరగడానికి కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుంటా ఉంది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది హోంశాఖ కార్యదర్శి ఎస్పీని ఆదేశించి సంఘటన జరిగిన వివరాలను కూడా పరిశీలించి పూర్తి పంపించమని చెప్పి ప్రస్తావించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు వాస్తవం ఏం జరిగింది ఏమనేది పూర్తిగా నిర్ధారించలేని పరిస్థితి. ప్రచారం చేసుకున్న రైట్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రణరంగంగా మారింది మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరు. బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ టార్గెట్ గా వరుస దాడులు జరుగుతున్నాయి. ప్రచారంలో ఉండగానే కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. పెద్దిరెడ్డి సొంతూరు ఎర్రతివారి పాలనలో అడ్డుకున్నారు.